हाय फ्रेंड्स, मनम चित्रदुर्ग कोटनी एक्सप्लोर चेयबोतुन्नाम। मरी लेट चेयकुंडा मन वीडियो नी स्टार्ट चेसेद्दाम। हाय फ्रेंड्स, इप्पुडैते मनम चित्रदुर्ग कोट दग्गरिकि वच्चेसाम। ఈ చిత్రదుర్గ కోటలోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీ ఒకరికి 10 రూపాయలు. ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ విధానం లేదు. మనము ఇక్కడ కనబడుతున్నటువంటి బార్కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ఈ చిత్రదుర్గ కోట యొక్క ఎంట్రన్స్ గేట్ ఈ విధంగా ఉంటుందండి. ఈ కోట లోపలికి బయట నుండి తెచ్చేటువంటి ఆహార పదార్థాలకి అనుమతి లేదండి. కేవలం ఒక వాటర్ బాటిల్ మాత్రం తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కోటలోని మొదటి ప్రహరీ కోటగోడ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నుండి కోట లోపలికి వెళ్ళడానికి దారి కూడా కనబడుతుంది. ఈ ప్రహరీ గోడ మీద శివలింగాన్ని మరియు నందిని చెక్కినటువంటి విధానాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రహరీ గోడకు ఇంకొక వైపు వివిధ రకాల దేవుళ్ళ యొక్క చిత్రాలను చెక్కి ఉండడం మనం గమనించవచ్చు. తరువాత మనం ఈ ప్రహరీ గోడను దాటుకొని ముందు వైపుకు వెళ్దాం. ఇప్పుడు మనం మొదటి ప్రహరీ గోడ కోట గుమ్మం దగ్గరికైతే వచ్చామండి. ఇక్కడ మనకి ఈ కోటకు సంబంధించి కొంత సమాచారాన్ని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదేనండి మొదటి ప్రహరీ గోడ కోట గుమ్మం. ఈ కోట గుమ్మం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడి ఉంది. ఈ కోట గుమ్మాల యొక్క తలుపులు తొలగించడం జరిగింది. మొదటి కోట గుమ్మం దాటిన తరువాత మనకి విశాలమైనటువంటి ప్రాంతం కనబడుతుంది. అదేవిధంగా ఆ కాలంలో రాళ్లతో నిర్మించినటువంటి దారి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రాళ్ల రహదారి పక్కనే శిథిలమైనటువంటి కొన్ని కోట గోడలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రెండవ కోట గుమ్మం చేరుకోవడానికి మనం కొన్ని మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం రెండవ కోట గుమ్మం దగ్గరికి చేరుకున్నామండి. ఈ చిత్రదుర్గ కోటలోకి ప్రవేశించడానికి మొత్తం ఇలాంటి కోట గుమ్మాలు 18 వరకు ఉంటాయండి. అలానే 38 వెనుక ప్రవేశ ద్వారాలు అన్నటువంటివి కూడా ఉంటాయండి. ఈ కోటకి పెద్ద పెద్ద గ్రానైట్ బండలు ఉన్నటువంటి కొండలను కలుపుతూ వర్తులాకారంలో కోట గోడలతో ఈ చిత్రదుర్గ కోట అన్నటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రదుర్గ కోటలో రాతితో కట్టినటువంటి 7 కోట గోడలు ఉంటాయి. ఈ కోట చిత్రమైన కోట విన్యాసం కలిగి ఉండడం వలన చిత్రదుర్గ చిత్రకళ దుర్గ అని పేర్కొనడం జరిగింది. ఈ చిత్రదుర్గ కోటను చిత్రదుర్గ ఉక్కు దుర్గం 7 గోడల దుర్గం అని కూడా పిలువబడుతూ ఉన్నది. అత్యవసర పరిస్థితుల్లో కోటలోనికి రహస్యంగా వెళ్ళుటకు కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రహస్య మార్గాలు సహజంగా కొండరాల మధ్య నుండి ఖాళీల చీలికల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఇంకొక కోట గుమ్మం దగ్గరికి అయితే వచ్చామండి.
మనం మూడవ కోట గుమ్మం దగ్గర నుంచి చుట్టూ పరిసరాలు చూస్తే ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనం నాలుగవ కోటగుమ్మం దగ్గరికైతే వచ్చాము. ఈ కోటగుమ్మానికి పక్కన ఉన్నటువంటి ఒక సన్నటి మార్గంలో మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ కోటగుమ్మం దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ను కూడా చాలా అందంగా చెక్కారండి. ఈ నాలుగవ కోట గుమ్మం నుంచి మనం చాలా ఎత్తుకి కొద్దిగా నడవాల్సి ఉంటుందండి. నాలుగవ కోటగోడ దాటిన తర్వాత మొదటగా గణపతి ఆలయం అన్నటువంటిది ఉంటుందండి. ఈ ఆలయం గర్భగుడి ఒక పెద్ద బండరాయిని దాపు చేసుకుని ఉంటుంది. గణపతి ఆలయం దాటిన తర్వాత మనకి ఐదవ కోటగుమ్మం అన్నటువంటిది వస్తుందండి. దాన్ని దాటితే మనకి విశాలమైనటువంటి బయలు ప్రదేశం అన్నటువంటిది మనకు కనబడుతుంది. ఇక్కడే మనకి రాతి దీపస్తంభం, రాతి స్తంభాల ఉయ్యాల కొక్కెలు, ఇంకా కొన్ని పాత కట్టడాలు లాంటివి మనకి కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దానిని రాతి స్తంభాల ఉయ్యాల కొక్కెలు అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఇప్పుడు మనం రాతి దీపస్తంభం చూస్తున్నామండి. ఈ రాతి దీపస్తంభానికి మరియు రాతి స్తంభ ఉయ్యాల కొక్కెలకు ఎదురుగా ఏకనాథేశ్వరి టెంపుల్ అన్నటువంటిది ఉంటుందండి. రండి చూద్దాం. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. మేము ఈ గుడి లోపలికి వెళ్ళే సమయానికి అక్కడ అమ్మవారికి అర్చన జరుగుతూ ఉండడం వల్ల మేము దేవతను దర్శించలేకపోయాం.
ఐదవ కోటగుమ్మం దాటిన తర్వాత ఈ విశాలమైనటువంటి ప్రదేశానికి ఒకవైపు ఏకనాథేశ్వరి టెంపుల్ ఒకవైపు ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక వైపు మనకి ఆరవ కోటగుమ్మం కనబడుతుంది. ఈ ఆరవ కోటగుమ్మం దాటిన తరువాత ఇంకొక విశాలమైనటువంటి ప్రదేశం మనకు కనబడుతుంది. ఈ విశాలమైనటువంటి ప్రదేశంలో గోపురాలు, రాతి దీపస్తంభాలు, రాతి స్తంభాల ఉయ్యాల కొక్కెలు, ఇంకా కొన్ని శిథిలమైనటువంటి కట్టడాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం హిడింబేశ్వర దేవాలయంలోకి వెళ్దాం. ఈ హిడింబేశ్వర దేవాలయానికి ముందు మనకి గోపురం కనబడుతుందండి. ఈ గోపురం గుండా మనము హిడింబేశ్వర దేవాలయానికి వెళ్ళవచ్చు. ఈ హిడింబేశ్వర దేవాలయం చిన్న గుట్టపైన నిర్మింపబడి ఉంటుంది. ఈ గోపురం దగ్గర నుంచి హిడింబేశ్వర దేవాలయం చేరడానికి మనకి రాతి మెట్లు ఉన్నాయండి. ఆ రాతి మెట్లకు సపోర్ట్గా ఐరన్ పైప్స్ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా పైకి చేరవలసి ఉంటుంది. రాతి మెట్లను దాటిన తర్వాత మనకి మళ్ళీ ఒక గోపురం అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఆ రాతి గోపురం దాటిన తర్వాత మనకి దేవాలయం అన్నటువంటిది కనబడుతుందండి. హిడింబేశ్వర దేవాలయం అన్నటువంటిది ఈ విధంగా ఉంటుందండి. పెద్ద పెద్ద రాళ్లతో ఈ దేవాలయం అన్నటువంటిది నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క గర్భగుడి ఒక పెద్ద బండరాయిని దాపు చేసుకుని ఉందండి. దానిని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ చిత్రదుర్గ కోటకు చెందిన గ్రానైట్ గుట్టలతో మహాభారత చరిత్ర ముడిపడి ఉంది అని చెప్తూ ఉంటారు. మరి ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ చిత్రదుర్గ కొండల గుట్టలలో హిడింబ అనే అసురుడు, హిడింబి అనే అతని సోదరి నివసించేవారు. హిడింబాసురుడు క్రూర స్వభావం కలిగి ఉండి ప్రజల్ని హింసిస్తూ నరభక్షణ చేసేవాడు. అతని సోదరి హిడింబి సాత్విక స్వభావం కలిగి ఉండేది. పాండురాజు పుత్రులైనటువంటి పాండవులు జూదంలో ఓడిపోయి రాజ్యంతో పాటు సర్వ సంపదలను, చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోయి సూయోధనునితో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం 12 ఏళ్ల వనవాసం చేస్తూ తమ తల్లి కుంతితో పాటు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హిడింబుడు పాండవుల్ని ఎదిరించడం జరుగుతుంది. భీమునితో జరిగినటువంటి ఈ పోరాటంలో హిడింబుడు చనిపోతాడు. తదనంతరం భీముడు సాత్విక గుణం కలిగినటువంటి హిడింబిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ దంపతులకు జన్మించిన వాడే ఘటోత్కచుడు. ఈ దేవాలయం యొక్క లోపలి సముదాయం చూస్తే అందమైనటువంటి పిల్లర్స్తో టూరిస్టులందరినీ ఆకర్షిస్తూ ఉంది. ప్రస్తుతం దేవాలయం యొక్క గర్భగుడిని మూసి ఉన్నారండి. ఆ గర్భగుడికి పక్కనే ఒక శిలాశాసనం అన్నటువంటిది కూడా మనకు కనబడుతుంది. ఈ హిడింబేశ్వర దేవాలయం దగ్గర నుంచి మనము చిత్రదుర్గ పట్టణాన్ని మరియు చిత్రదుర్గ కోటని మనము చూడవచ్చు. తరువాత మనం
ఈ చిత్రదుర్గ కోటని పరిపాలించినటువంటి రాజుల గురించి మనం చూస్తే బ్రహ్మగిరి వద్ద లభించినటువంటి అశోకుని కాలం నాటి రాతి శాసనాన్ని బట్టి ఈ దుర్గం మౌర్య సామ్రాజ్యంలోని సామంత రాజ్యం అని తెలుస్తున్నది. మౌర్యుల పరిపాలనా కాలంలో ఈ దుర్గాన్ని రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసలులు పాలించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో పాలెగాన్లు లేదా నాయకర్లు అనబడేటువంటి వాళ్ళు పరిపాలిస్తూ ఉండేటువంటి వాళ్ళు. నాయకర్లు అనబడు పాలకుల వంశపాలనలో ఈ నగరం మంచి ప్రాబల్యం సంతరించుకున్నది. విజయనగర చక్రవర్తి తిమ్మన నాయక్ అనే సైన్యాధిపతి యుద్ధాలలో కనబరిచినటువంటి ప్రతిభా సేవలకు అతని చిత్రదుర్గ పాలకునిగా నియమించడం జరిగింది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ దుర్గాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. ఈ నాయకర్లలో చివరివాడు ఐదవ మదకర్ నాయక్. ఈయన 1779 సంవత్సరంలో హైదర్ అలీ అతని కుమారుడు టిప్పు సుల్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో ఈ ఐదవ మదకర నాయక్ ఓడిపోవడం వలన ఈ యొక్క చిత్రదుర్గ కోట అన్నటువంటిది హైదర్ అలీ వశం అయింది. తదనంతరం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయిన తర్వాత చిత్రదుర్గ మైసూరుకు చెందిన వయల్ కుటుంబ పాలనలోకి వెళ్ళింది. ఇక్కడ మనం మురుగ రాజేంద్ర మఠాన్ని చూడవచ్చు. ఇది చాలా పెద్ద భవనం. ఈ మఠం యొక్క స్తంభాలు పైకప్పు రాళ్లను చెక్కి నిర్మించినవే. ఇక్కడ మనం ప్యాలెస్ కాంప్లెక్స్ అన్నటువంటిది చూడవచ్చు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ లో మనము సిద్ధలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడవచ్చు. ఇదేనండి ఆ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ మనము రెండు శిలాశాసనాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతమైతే గుడి మూసి ఉందండి. మురుగరాజేంద్ర మఠం వెనుక వైపు ఉన్నటువంటి గుట్టని ఎక్కితే మొత్తం చిత్రదుర్గ కోటలో ఉన్నటువంటి మొత్తం కట్టడాలని మనం చూడొచ్చండి. కాకపోతే పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉండవండి, చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. మేము చిత్రదుర్గ కోటలో నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు మంకీ మ్యాన్ లేదా జ్యోతిరాజ్గా పిలువబడుతున్నటువంటి ఆయన చిత్రదుర్గ కోట యొక్క ప్రహరీ గోడని ఎక్కడం మాకు కనిపించింది. దాన్ని షూట్ చేశాము, మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మేము చిత్రదుర్గ కోటకి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రవల్లి కేవ్స్ దగ్గరకు అయితే వచ్చామండి. ఈ చంద్రవల్లి కేవ్స్ యొక్క టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి ఓపెన్లో ఉంటాయండి. ఇది చంద్రవల్లి కేవ్స్ యొక్క ఎంట్రన్స్ గేట్ అండి. ఈ చంద్రవల్లి కేవ్స్ ని చూడడానికి ఎంట్రన్స్ ఫీ ఏమీ లేదండి. చంద్రవల్లి కేవ్స్ కి వెళ్ళేటువంటి మార్గంలో మనకి ఇక్కడ
ఒక పార్కు కూడా ఉందండి. ఆ పార్కుని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చంద్రవల్లి కేవ్స్కి వెళ్ళేటువంటి మార్గంలోనే మనకి సిద్ధేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి ఉందండి. ఈ చంద్రవల్లి కేవ్స్కి దగ్గరలో ఒక లేక్ కూడా ఉందండి, దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం చంద్రవల్లి కేవ్స్ కి చాలా దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ చంద్రవల్లి కేవ్స్ ని అంకాలగి కేవ్స్ అని కూడా పిలుస్తారండి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి రెండు పెద్ద బండరాళ్ళని బేస్ చేసుకుని కేవ్స్ ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం పంచలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఈ దేవాలయాన్ని పెద్ద రాతి బండ కింద నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ దేవాలయం లోపలికి వెళ్దాం. ఈ దేవాలయంలో మొత్తం 9 శివలింగాలు ఉన్నాయి. వీటిలో 5 శివలింగాలను పాండవులు వనవాసం సమయంలో ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. రిమైనింగ్ 4 లింగాలను అంకాళిగా అనేటువంటి స్వామీజీ ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. ఇప్పుడు మనం ఆ పంచలింగేశ్వర స్వామి దేవాలయానికి దగ్గరలోనే ఉన్నటువంటి చంద్రవల్లి కేవ్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. చంద్రవల్లి కేవ్స్ లోకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ గుహలను మొదటి కన్నడ రాజవంశమైన కదంబాకు చెందిన మయూర్ వర్మ నిర్మించడం జరిగింది. ఇవి 80 లోపల వరకు ఉంటాయండి. ఇక్కడ నిర్మించినటువంటి ఈ స్టెప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. శత్రువుల్ని త్వరగా లోపలికి రానియకుండా ఉండడానికి ఈ స్టెప్స్ ని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వాళ్ళు నిర్మించడం జరిగిందండి. లోపల మనకి ఎలాంటి లైట్లు ఉండవు. ఖచ్చితంగా మనము గైడ్ యొక్క సహాయంతోనే లోపలికి వెళ్ళాలి. ఈ గుహల లోపల మనకి అనేక గదులు కనపడతాయి. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కాకుండా మనము వెళ్ళినటువంటి దారిలోనే తిరిగి రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి గైడ్ సహాయం అవసరం. కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్ళే వాళ్ళు గైడ్ యొక్క సహాయాన్ని తీసుకోండి. ఈ గుహలలో రకరకాల గదులు కలవు. ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్, కోశాధికారం, దేవాలయం మరియు స్నానపు గదులు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గుహలలో మనం గమనించవచ్చు. ఈ చంద్రవల్లి గుహలని ఒక చిన్న రాజ్యంగా భూమి యొక్క అంతర్భాగంలో తీర్చిదిద్దడం జరిగింది. ఈ గుహలన్నీ మయూరి శర్మ రహస్య సమావేశాలను నిర్వహించడానికి ఉపయోగించేటువంటి వాడు.